శ్రీ పంచమి సందర్భంగా శ్రీకాకుళంలో నానుబాల వీధిలో గల శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్యలో దర్శించుకున్న విద్యార్థులకు ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి సూర్యనారాయణ శర్మ, అరవెల్లి ఫణికుమార్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి 3000 మంది విద్యార్థులకు ఉచితంగా ప్లాంకులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అరవెల్లి సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ, విద్యకు అధిదేవతగా జ్ఞానప్రదాయినిగా కొనియాడబడుతున్న దేవతామూర్తి సరస్వతి అమ్మవారు. శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి సమక్షంలో తొలి అక్షర విద్యాభ్యాసం మొదలు పెడతారు. ఈ చదువుల తల్లి సరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షరాలు దిద్దించి వారిని బడిలో చేరిస్తే వారు గొప్పగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం శ్రీ పంచమ ఉత్సవాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి సరస్వతి అవతారం వేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి దగ్గర 3000 పెన్నులు, ప్లాంకులు, ఎగ్జామినేషన్ ప్లాంకులు ఉంచి అమ్మవారి దగ్గర సహస్రాల వర్ష పుష్పార్చన నిర్వహించాం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ విద్యార్థులతో ఉచితంగా విద్యార్థులచే అమ్మవారికి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదివి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని, చక్కగా ఎగ్జామ్ రాయాలని ఉద్దేశంతో వాళ్ళ గోత్రనామాలతో కూడా అర్చన చేసి వాళ్ళందరికీ అమ్మవారి అర్చనలో ఉంచినటువంటి పెన్నులు ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీ పంచమిని పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం రజత విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. సాయంకాలం విద్యార్థులు అందరి గోత్రనామాలతో సరస్వతి హోమం నిర్వహిస్తారు. అదేవిధంగా అమ్మవారికి దశవిధ హారతులు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వసంత పంచమి మరియు శ్రీ పంచమి అంటారు. ఇది ఏంటంటే ఈరోజు సరస్వతి దేవి పుట్టిన రోజు. అంటే ఆ రోజు విద్యార్థులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన భావనామాత సంతృష్టి, అంటే మనం భావన చేసినంత మాత్రాన మన ఫలితాలు వస్తాయట. అలాగే దర్శనం చేసి అర్చనలో పాల్గొనడం వల్ల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తున్నారు. అందుకు సరస్వతి పుట్టిన రోజు కానీ ఈరోజు విద్యార్థులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 3000 నుంచి 4000 మంది విద్యార్థులు చేశారు. వీళ్ళందరికీ కూడా ఉచితంగా పెన్నులు ఆలయం ధర్మ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనం ఇదే విధంగా అందరికీ విద్యార్థులందరికీ కూడా ఇస్తున్నాం. తర్త క్లాస్ అనే విద్యార్థులందరికీ ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం.